కొన్ని నెలలుగా ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో నెలకొని ఉన్న మురికి నీటి కాలువ సమస్యను ఆర్టీసీ వారితో చర్చించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం తహసీల్దార్ ఎన్వికే సుధాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో పొంగి పొర్లుతున్న మురికి నీరు కాలువలను ఈవో బంక శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపో ఉండడంతో ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా రద్దీగా తిరుగుతుంటారని, మురుగునీరు బయటికి పొర్లి దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జూపల్లి రాజారావు, సర్వేయర్, విఆర్ఓలు పాల్గొన్నారు. డ్రైన్ సరిగ్గా లేదు, దానివల్ల మురుగునీరంతా కూడా రోడ్డు మీదకి వస్తుంది. కాబట్టి డ్రైన్ ఏర్పాటు చేయడానికి ఇది పరిశీలించాలని చెప్పి పంచాయతీ వారి కోరిన మీదట మన సర్వేర్లతో ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇది ఇదివరలో రైతులు ఏపీఎస్ఆర్టీసీ వారికి బస్ స్టాండ్ నిర్మాణం కోసం దానం చేసి ఉన్నారు. దీనిలో మనకి ఈ డ్రైన్ నీళ్లు పోవడానికి కాలువ ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి దీన్ని పర్మనెంట్గా కాలువ నిర్మాణం చేయటమా, లేకపోతే ఈ డ్రైన్ పోవడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయటం అనేది నిర్ణయించి ఈ మురుగు సమస్యని పరిష్కరించడానికి ఈరోజు ఈ స్థలాన్ని మనం తనిఖీ చేశాము. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈ మురుగునీటి సమస్యను త్వరలోనే పరిష్కారం చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఆర్టీసీ బస్ స్టాండ్ కాలువతో నిండి దుర్గంధం ఎదజల్లుతున్నది. గతంలో రెండుసార్లు ఇక్కడ కాలువను క్లీన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆర్టీసీ వాళ్ళు మా స్థలము కాబట్టి మీరు తీసేదానికి వీలు లేదని తెలపడం జరిగింది. ఇప్పుడు గౌరవ తహసీల్దార్ ద్వారా ఈ స్థలాన్ని పరిశీలించి ఈ మురికి లేకుండా చూడవలసిందిగా కోరినందువలన గౌరవ తహసీల్దార్తో ఈరోజు దీన్ని పరిశీలించడం జరుగుతుంది. అతి త్వరలో ఈ మురికి కాలువ లేకుండా రోడ్డు మీద మురికి దుర్గంధం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాము.